నేను అక్కడ మొదలు పెట్టవచ్చు. ఆ విధంగా జై భారత్ నేషనల్ పార్టీ చర్యలు తీసుకోబోతుంది. తర్వాత ప్రతి జిల్లాలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రోగ్రామ్ కింద డెడికేటెడ్ ఇండస్ట్రియల్ కారిడార్లను ఏర్పాటు చేస్తాం. తరువాత పారిశ్రామిక విద్యుత్తుకు కనీస డిమాండ్ ఛార్జీలను తొలగించి కేవలం యూనిట్ ఛార్జీలు మాత్రమే విధిస్తాం. ఎందుకంటే ఇప్పుడు నేను కంపెనీ పెట్టే 1000 యూనిట్లు కావాలని రాస్తే నాకు 1000 యూనిట్ల ఛార్జ్ చేస్తున్నారు, కానీ నేను 500 యూనిట్లే ఖర్చు పెడుతున్నాను. కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీ, మీరు ఎన్ని యూనిట్లు ఖర్చు పెడితే అంతకు మాత్రమే విద్యుత్ బిల్లు వేస్తామని పరిశ్రమలకు తెలియజేస్తున్నాం. ఆ విధంగా అనేక విధానాలు ఉన్నాయి, వీటన్నిటినీ కూడా మీరు పరిశ్రమలు అన్న ఈ సెక్షన్లో మీరు చూడవచ్చు. జై భారత్ నేషనల్ పార్టీ ఏమి చేస్తోంది అన్న విషయం. ఆ తర్వాత యువతరం గురించి మాట్లాడాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. కాబట్టి ఈ తీర ప్రాంతంలో మనకున్న అత్యంతమైన శక్తి ఆక్వా అండ్ ఫిషరీస్ అండ్ టూరిజం. ఈ మూడిటిని కూడా జై భారత్ నేషనల్ పార్టీ ఒక వినూత్నమైన స్థాయికి తీసుకువెళుతుందని మన మేనిఫెస్టోలో తెలియజేయడం జరిగింది. దానికి కావలసిన బోట్లు కానీ నెట్లు కానీ వీటన్నిటికీ కూడా రాయితీలతో ఇప్పించే ఏర్పాట్లు చేస్తాం. తర్వాత నైపుణ్యాభివృద్ధి కూడా చేస్తాం. కాబట్టి ఈ విధంగా టూరిజం గురించి మీరు మాట్లాడాలంటే టూరిజంకు పెద్ద పీట వేయబోతోంది జై భారత్ నేషనల్ పార్టీ. ఒక చిన్న ప్రాంతం గోవా మొత్తం ప్రపంచం నుంచే టూరిజాన్ని అట్రాక్ట్ చేస్తోంది. మరి 972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎంత టూరిజాన్ని డెవలప్ చేయాలి ఆలోచించండి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎక్కడైతే శాంతి భద్రతలు కంట్రోల్లో ఉంటాయో అక్కడ టూరిస్టులు చాలా సేఫ్గా వస్తారు. వాళ్ళు ఇక్కడికి వెళితే మనకు ఏమీ కాదన్న భరోసా, అదే గోవాలో ఉన్న భరోసా. కానీ ఇక్కడ ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం, ఒకరి మీద ఒకరు ఆ విధంగా చేసుకోవడం వల్ల ఇక్కడ ఉన్నవాళ్ళకే సేఫ్టీ లేదు, మేము వెళితే ఏం సేఫ్టీ ఉంటుందని టూరిస్టులు రావట్లేదు, అందుకనే టూరిజం డెవలప్ అవ్వట్లేదు. అందువల్ల అత్యుత్తమ శాంతి భద్రతలను ఏర్పాటు చేయడం ద్వారా టూరిజంని జై భారత్ నేషనల్ పార్టీ ఆ ఇండియాలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేసే బాధ్యతను జై భారత్ నేషనల్ పార్టీ తీసుకుంటుంది. వైజాగ్ నుంచి, నెల్లూరు నుంచి, మిగతా తీర ప్రాంతాల నుంచి క్రూజ్ షిప్స్ అని మీకు తెలుసు ఎంత సంపాదిస్తున్నారు మిగతా దేశాలు. క్రూజ్ షిప్స్ అన్నవి అండమాన్కు వేసి అక్కడ నుంచి టూరిజం ద్వారా ఆదాయాన్ని పెంచబోతున్న బాబు. ఒక్క నిమిషం. సో ఆ విధంగా టూరిజాన్ని ముందుకు తీసుకువెళ్ళే. తరువాత ప్రతి జిల్లాలో కూడా ఒక సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. లలిత జానపద కళల ఆదరణకు జిల్లాలో ఒక సాంస్కృతిక కేంద్రం. ఇప్పుడు చూడండి, ఎక్కడికి వెళ్ళాలన్నా మనం ఓటీటీ సినిమాలు ఇదే అయిపోయింది మనకు ఎంటర్టైన్మెంట్ అంటే. కానీ మన దగ్గర ఉన్నన్ని కళలు ఇంకెక్కడా లేవు. హరికథలు, బుర్రకథలు, తర్వాత వచ్చేసి మీ అవధానాలు ఇవన్నీ, తర్వాత చిత్రలేఖనం, వీటన్నిటి కోసం ప్రతి జిల్లాలోనూ కూడా ఒక అత్యద్భుత రీతిలో ఒక సాంస్కృతిక కేంద్రాన్ని కూడా జై భారత్ నేషనల్ పార్టీ ఏర్పాటు చేయబోతోంది. ఆ తర్వాత ధార్మిక కట్టడాలకు రక్షణ లేదు కాబట్టి ధార్మిక కట్టడాలకు రక్షణ, ప్రపంచ బ్రాండ్గా మన చేతి వృత్తులను తీసుకువెళ్ళడం కూడా మన భాష. తర్వాత తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వబోతోంది జై భారత్ నేషనల్ పార్టీ. ప్రభుత్వంలో జరిగే అన్ని వ్యవహారాలు కూడా తెలుగు భాషలోనే జై భారత్ పార్టీ నిర్వహిస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆ జీవో ఇంగ్లీష్లో ఇస్తే ఇందులో ఏమి రాసిందారో తెలియదు ఎవరికి, సర్వసాధారణ మనిషికి తెలియలేని ప్రభుత్వాలు ఎందుకు. అందువల్ల ప్రభుత్వ విధి విధానాలన్నీ కూడా తెలుగు భాషలోనే జరగబోతున్నాయని ధైర్యంగా జై భారత్ నేషనల్ పార్టీ మీ అందరికీ కూడా తెలియజేస్తుంది. అందువల్ల పర్యాటక అభివృద్ధికి ఆధ్యాత్మిక సర్క్యూట్లు, ఆరోగ్య సర్క్యూట్లు, పర్యావరణం, సాంస్కృతిక, చలనచిత్ర, సాహస క్రీడా, తీర ప్రాంత సర్క్యూట్లను ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఒక టూర్ ప్లాన్ ఏర్పాటు చేసుకోబోతున్నాం. ధార్మిక స్థలాల టూర్, తీర ప్రాంతాలకు ఒక టూర్, ఆరోగ్యానికి మెడికల్ టూరిజం కోసం ఇంకొక ప్లాన్, ఆ సాహస క్రీడల కోసం ఒక ప్లాన్. ఇప్పుడు చూడండి, అడ్వెంచర్ స్పోర్ట్స్తో ఎంత సంపాదన వస్తుంది రాష్ట్రాలకి, అటువంటి అడ్వెంచర్ స్పోర్ట్స్ సర్క్యూట్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతోంది జై భారత్ నేషనల్ పార్టీ. కాబట్టి టూరిజం గురించి మీకు కావలసినవి కూడా అదేవిధంగా ఉన్నాయి. విశాఖపట్నంలో
ఫిలిం సిటీ లాగా, ఫిలిం నగర్ లాగా ఒకటి అభివృద్ధి చేసే ప్రయత్నం కూడా జై భారత్ నేషనల్ పార్టీ చేయబోతోందని ఈ మేనిఫెస్టోలో ప్రజలు మాకు సూచించడం జరిగింది. సో ఈ విధంగా ముందుకు వెళుతూ అనేక విషయాలు ముందుకు తీసుకువెళుతూ ఈ విధంగా జై భారత్ నేషనల్ పార్టీ ముందుకు వెళుతుంది. కర్నూలు, విశాఖపట్నంలో హైకోర్టు బెంచీల ఏర్పాటుకు జై భారత్ నేషనల్ పార్టీ కృషి చేస్తుందని మీ అందరికీ కూడా ఈ మేనిఫెస్టోలో తెలియజేస్తున్నాం. ఎందుకంటే మహారాష్ట్ర మీరు తీసుకుంటే బాంబేలో హైకోర్టు ఉంటే ఔరంగాబాదులో, నాగ్పూర్లో రెండు బెంచీలు ఉన్నాయి. కాబట్టి ఏ ప్రాంతం ప్రజలు ఆ ప్రాంతంలో ఉన్న హైకోర్టుకు వెళతారు. అదేవిధంగా ఇక్కడ ప్రిన్సిపల్ బెంచ్ అమరావతిలో, ఒక బెంచ్ విశాఖపట్నంలో, ఇంకొక బెంచ్ కర్నూలులో ఏర్పాటు. ఆ తరువాత వీలవుతే కర్నూలులో కానీ విశాఖపట్నంలో కానీ సంవత్సరానికి ఒక అసెంబ్లీ సెషన్ ఆ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేటట్టు జై భారత్ నేషనల్ పార్టీ. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల్లో అనేక విషయాలు వస్తాయి, కానీ ప్రతిసారి ఒకే ప్రాంతానికి వెళ్లకుండా ఏ విధంగా అయితే నాగ్పూర్లో మహారాష్ట్రలో శీతాకాల సమావేశాలు జరుగుతాయో, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రెండు ప్రాంతాల్లో ఒక్క అసెంబ్లీ సెషన్ ఇక్కడ జరగాలి, ప్రజలు పాల్గొనాలి అన్న ఉద్దేశంలో ప్రజలు సూచించిన ఒక వినూత్న విధానం, అది కూడా అమలు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ తర్వాత కరెంటు బిల్లు వస్తే మనుషులు దాని వైపు చూడడానికి కూడా భయపడతారు. అనేక విషయాలు చెప్తున్నారు అందులో. ట్రూ అప్ చార్జెస్ ఏ విధంగా వస్తున్నాయంటే, ఎలక్ట్రిసిటీ అంటే షాక్ ముందు బిల్లు కొడుతోంది. ఎలక్ట్రిక్ షాకులు మర్చిపోయారు ప్రజలు, కానీ ఎలక్ట్రిక్ బిల్లు షాకులు ఎక్కువయ్యాయి. అందువల్ల జై భారత్ నేషనల్ పార్టీ విద్యుత్తు స్లాబులు మరియు రేట్ల తగ్గింపు కోసం జై భారత్ నేషనల్ పార్టీ ఖచ్చితంగా పనిచేస్తోంది. సోలార్ యూనిట్ల ద్వారా ఈ విద్యుత్తుని 5 సంవత్సరాలలో వీలైతే అందరికీ ఉచితంగా బిల్లు లేని విధంగా ఆంధ్రప్రదేశ్ తయారవ్వాలని చెప్పి ఆ విధంగా అన్ని ఆఫీసు బిల్డింగులు, స్కూల్ బిల్డింగులు వీటన్నిటి మీద సోలార్ యూనిట్లు పెట్టి ఆ దానికి గ్రిడ్కి ఇచ్చి మన విద్యుత్ బిల్లును తక్కువ చేయడానికి జై భారత్ నేషనల్ పార్టీ ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆ తర్వాత నదుల అనుసంధానం చాలా ముఖ్యం. వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తామని చెప్పాము. ఆ తర్వాత తీర ప్రాంతంలో మీరు వెళితే అక్కడ నీళ్లు తాగాలంటే అందులో అంతా కూడా ఉప్పుమై, అందువల్ల తీర ప్రాంతాల్లో డీసాలినేషన్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తామని మా మేనిఫెస్టోలో ఉల్లేఖించడం జరిగింది. సో ఆ విధంగా చూసుకుంటూ వెళితే అనేక విషయాలు ఈ మేనిఫెస్టో హైలైట్స్లో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ పుస్తకంలో కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొకటి మేము ఏమేమన్నామంటే, ప్రభుత్వం చేసే ప్రతి పని కూడా ప్రజలే వాళ్ళు నిర్ణయిస్తారు, ప్రజలే దాన్ని సూపర్వైజ్ చేస్తారు అన్నది కూడా చెప్పడం జరిగింది. అందువల్ల పారదర్శకత మరియు సుపరిపాలన కూడా ఈ మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానమైన అంశాలు, ప్రభుత్వ కాంట్రాక్టు పనుల నాణ్యతను పర్యవేక్షించడానికి మరియు ప్రభుత్వ ప్రాజెక్టుకు వారంటీ క్లాసులు నిర్ధారించడానికి సిటిజన్ కమిటీలు ఏర్పాటు చేస్తాము అని చెప్పాము. ఎందుకంటే ప్రజలే పాలించుకోవాలి, ప్రజల పాలనే జై భారత్ నేషనల్ పార్టీ ఉద్దేశం. కాబట్టి ప్రతి ప్రభుత్వ కాంట్రాక్టు పని కూడా ప్రజలే సూపర్వైజ్ చేస్తారు. ప్రభుత్వ పథకాలు, విధానాల స్టేటస్ను పౌరులు వీక్షించేందుకు పారదర్శక సీఎం ఆన్లైన్ డాష్బోర్డ్ ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, జీవోలను పెట్టడానికి కూడా హైకోర్టు చెప్పాల్సి వస్తుంది. జీవోలు, ప్రజల కోసం తీసే జీవోలు కూడా వెబ్సైట్లో పెట్టడానికి ప్రభుత్వం వెనకాడుతుంటే చివరికి ప్రజలు హైకోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. కానీ జై భారత్ నేషనల్ పార్టీ ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి పని కూడా ప్రతి పౌరుడు కూడా డాష్బోర్డ్లోంచి ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఆ విధమైన వ్యవస్థ కలుగు చేస్తామని జై భారత్ నేషనల్ పార్టీ ధైర్యంగా ప్రకటించింది. మనకు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అని విన్నామా, సిఏజీ అంటాం. కానీ జై భారత్ నేషనల్ పార్టీ ఏం ఆలోచిస్తుందంటే, సోషల్ ఆడిటర్ జనరల్ అనే పోస్ట్ ఇక్కడ ఏర్పాటు చేస్తాం. సోషల్ ఆడిట్ అంటే రాష్ట్రంలో జరిగే ప్రతి విషయాన్ని కూడా ఆడిట్ చేసి రిపోర్ట్ ఇచ్చే ఒక సోషల్ ఆడిటర్ జనరల్ని జై భారత్ నేషనల్ పార్టీ నియమిస్తుంది. తరువాత షాడో క్యాబినెట్ ఏర్పాటు చేస్తుంది. షాడో క్యాబినెట్, దీని గురించి తెలియాలి అందరికీ. అంటే ప్రభుత్వంలో ఒక ఆర్థిక మంత్రి ఉంటే ప్రజల నుంచి ఇంకొక ఆర్థిక మంత్రి ఉంటాడు,
ప్రభుత్వంలో ఒక గృహమంత్రి ఉంటే పబ్లిక్లో ఒక గృహమంత్రి ఉంటాడు, ఇక్కడ క్యాబినెట్ ఉంటే ప్రజల్లో ఒక క్యాబినెట్ ఉంటుంది. ఈ రెండు పోటీ పడతాయి. ఏదైనా బిల్లు ఇక్కడ ప్రవేశపెట్టగానే ఇక్కడ కూడా ఆ బిల్లు మరింత మేలైన బిల్లును ప్రవేశపెట్టి ఈ రెండింటి మధ్య పోటీలు పెట్టి ఏ క్యాబినెట్ గెలుస్తుందో దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళబోతోంది జై భారత్ నేషనల్ పార్టీ. ఇది గమనించాల్సిన అంశం, ఎందుకంటే పారదర్శకత చాలా ముఖ్యం కాబట్టి. ప్రభుత్వ ఉద్యోగులు నెలవారీ సెల్ఫ్ అసెస్మెంట్ రిపోర్ట్లను వెబ్సైట్లలో అప్లోడ్ చేయాలి. నేను ఒక ఆఫీస్లో పనిచేస్తున్నా, నేను ఈ నెలలో ఏం చేశాను అని నేనే రాసి దాన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అంటే ఏం చేస్తున్నారో ప్రజలకు తెలుస్తుంది. ఆఫీస్కు వెళుతున్నాము వస్తున్నాము, కానీ ఏం చేస్తున్నామన్నది ప్రతి ఉద్యోగిని బాధ్యతాయుతంగా తయారు చేయడానికి జై భారత్ నేషనల్ పార్టీ ఇటువంటి పారదర్శకతను తీసుకొస్తుంది ఖచ్చితంగా. గత ప్రభుత్వ రుణాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేసి 30 రోజుల్లో శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం. ఇప్పుడు రాష్ట్రానికి 4 లక్షల కోట్ల అప్పుల, 11 లక్షల కోట్ల అప్పుల ఎవరికీ తెలియడం లేదు. ఒకరేమో 4 అంటారు, ఇంకోరేమో 11 అంటారు. అసలు పరిస్థితి ఏంటంటే ఎవరికీ తెలియదు. కార్పొరేషన్ల ద్వారా ఎన్ని అప్పులు చేశామో ఎవరికీ తెలియదు. కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీ అధికారంలోకి వచ్చాక 30 రోజులలో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం తయారు చేసి ప్రజల ముందుకు తీసుకొస్తుంది. అదే జై భారత్ నేషనల్ పార్టీ యొక్క పారదర్శకత.